पार्टी प्रेसिडेंट నేను ఒక నేషనల్ పార్టీకి పార్టీ ప్రెసిడెంట్ నేను నా ఇంటి మీద 50 మంది వచ్చి వాళ్ళు బండలు ఎత్తేసి వాళ్ళు కూర్చోబెట్టి నా ఇంటి మీద దాడి జరిగితే నా ఇంటి ముందర ఉన్న మా కార్యకర్తలు ఉంటే మేము కంప్లైంట్ చేయాలని భయపడ్డారు అనుకుందాం లేదా భయపడి ఎక్కడెక్కడ మీరైతే ఫైర్ చేయాలి కదా పోలీస్ స్టేషన్ లో ఇంటి ముందర ఉండే కార్యకర్తలు కూర్చు మీరు ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ చేయరు కానీ ఎవరైతే దాడి చేసిరో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా మీరు ఎఫ్ఐఆర్ చేసి రాత్రిపూట పార్టీ కార్యకర్తలను పట్టుకొస్తే ఎట్లా చేయాలని చెప్పండి. టాస్క్ ఫోర్స్ వల్ల ఏం రోజు ఉంది దీంట్లో ఏది టాస్క్ ఫోర్స్ టాస్క్ ఫోర్స్ వల్ల రోల్ ఏంది టాస్క్ ఫోర్స్ వల్ల ఏంది టాస్క్ ఫోర్స్ వల్ల ఎందుకు మా డివిజన్ ప్రెసిడెంట్ వాళ్ళ నరేష్ ను రాత్రి టాస్క్ ఫోర్స్ వల్ల పోయి రాత్రిపూట ఎత్తుకు పోయి వచ్చి తీసుకొచ్చి మీ పోలీస్ స్టేషన్ హ్యాండ్ ఓవర్ చేసిపోయారు. ఎట్లా అర్థం చేసుకోవాలని చెప్పారు నాకు అర్థం కాలేదు. నేను దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మరి లేకపోతే మీకు ఎంత ఫిర్యాదు చేయాలో లేకపోతే గతంలో కూడా నా వెనకాల ఫాలో ఇస్తున్నాను 5 కంప్లైంట్లు నేను పోలీస్ స్టేషన్ అన్వన్ పర్సన్స్ అని 2 సార్లు పట్టుకొని పట్టించినాం ఫోటోలు వెహికల్స్తో సహా తీసి పెట్టిన వెనకాల అన్వన్ పర్సన్స్ ఫాలో చేస్తున్నారు. మీరు ఎఫ్ఐఆర్ చేయలేదు నేను ఎంపీగా కంప్లైంట్ పెట్టి కూడా మీరు ఎఫ్ఐఆర్ చేయలేదు పోలీస్ స్టేషన్ లో నా పెండింగ్ కంప్లైంట్స్ ఉన్నాయి.